హాయ్ అండి, నమస్తే. నేను మీ గాయత్రి గుప్తా. బాగున్నారా? సో ఈరోజు అడిక్షన్, వ్యసనం అనే టాపిక్ మీద కొంచెం చిన్న మాట చెప్పాలనిపించింది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ మీతో షేర్ చేసుకుంటాను. మీకేమనిపిస్తుందో అది మొత్తం వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వ్యసనం ఏంటి, ఈ అడిక్షన్స్ ఏంటి, సిగరెట్, మందు, డ్రగ్స్, ఇవి మాత్రమే వ్యసనాలా, అసలు మనం వ్యసనాలకి ఎందుకు పడుతున్నాము, అసలు ఈ అడిక్షన్స్ మన లైఫ్లోకి ఎలా చొరబడుతున్నాయి అనే దాని గురించి నా అనాలిసిస్ కొంచెం చెప్తాను మీకు. బేసిక్గా ఈ సిగరెట్, మందు ఇవే కాకుండా నార్మల్గా చూస్తే మనిషి పర్సనాలిటీ అనేదే అడిక్టివ్ పర్సనాలిటీ. అంటే మనిషి అనే ఒక బ్రెయిన్ ఉన్న ప్రతి మనిషి కూడా అడిక్టివ్ పర్సనాలిటీ. కాకపోతే అడిక్షన్ మనం ఏది చూస్ చేసుకుంటున్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మంచి అడిక్షన్స్ ఉంటే మంచిది, చెడు అడిక్షన్స్ ఉంటే హెల్త్ పాడవుతుంది, వేరేళ్ళకి ప్రాబ్లం చేస్తుంటారు. అది ఎలా, ప్రతి మనిషి అడిక్టివ్ ఎలా అంటే, ఇప్పుడు మీరు గమనించారా, ఓసీడీ అని ఈ మధ్య కొత్తగా మాట్లాడుతున్నాం, ఆబ్సెసివ్ కంపల్సరీ డిసార్డర్ అని. అది ఒక మెడికల్ టర్మ్ కాకుండా ప్రతి ఒక్క మనిషి కూడా ఓసీడీ ఉన్నవాడే అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, సినిమా వాళ్ళకి సినిమా అంటే పిచ్చి, ఎంత పిచ్చి అంటే దానికోసం ఏమన్నా చేస్తారు, అది అడిక్షన్. కొంతమందికి దేవుడు అంటే అడిక్షన్, దేవుడి భక్తిలో మునిగి తేలుతుంటారు. మన అమ్మలకి ఇల్లు క్లీనింగ్ మీద అడిక్షన్, ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి, పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టాలి, మొగుడిని బాగా చూసుకోవాలి, ఇది కూడా ఒక అడిక్షన్. అంత రేంజ్లో ఉంటే తప్ప వాళ్ళు మన అంత చూసుకోలేరు. మనం దానికి ఓసీడీ అని ఒక చండాలమైన మెడికల్ టర్మ్ ఒకటి పెట్టేసాం, రోగం అదేదో డిజార్డర్ అని. ఇప్పుడు మనకి కొంతమందికి రిలీజియన్ పిచ్చి, దేవుడి కోసం ఏమన్నా చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే నార్త్లో చాలా ఘోరాలే జరుగుతున్నాయి. కొంతమందికి కాస్ట్యూమ్స్ అంటే ఇష్టము, కాస్ట్యూమ్ డిజైనర్లు అయిపోతారు. కొంతమందికి పైలట్ అవ్వాలని ఉంటుంది, అంటే ఫ్లైట్లు ఎగిరేయాలనే అడిక్షన్. సో ప్రతి ఒక్క మనిషికి ఒక అడిక్షన్ ఉంటుంది. కొంతమంది ప్రేమ అడిక్షన్, రిలేషన్షిప్ అడిక్షన్, నా బాయ్ ఫ్రెండ్ కోసం నేను ఏమన్నా చేస్తా, నా వైఫ్ కోసం నేను ఏమన్నా చేస్తా, అంటే ఆ అడిక్షన్ అనే ట్రెయిట్ ప్రతి ఒక్క మనిషికి బై బర్త్ ఉంటుందండి. మనం చూస్ చేసుకునే అడిక్షన్స్ అనేవి మనని గ్రోత్కి, మన ఎదుగుదలకి ప్రోత్సహించాలే కానీ మనం దిగజారడానికో లేకపోతే మన డిక్లైనింగ్కో అవ్వకూడదు. సో మనం ఎలాంటి అడిక్షన్ చూస్ చేసుకోవాలి లైఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మన డిప్రెషన్ ఏదైతే ఉందో అది కూడా ఒక అడిక్టివ్ ఎమోషన్ అండి. సో దట్స్ వై వెన్ యూఆర్ డిప్రెస్డ్ యూ మోర్ అడిక్టెడ్ టు డిప్రెషన్. అందుకే మనం ఎక్కువ బాధపడుతూ ఉంటాం డిప్రెషన్లో, ఓ బోర్ బోర్ మనం ఏడ్చేసి డిప్రెసివ్ సాంగ్స్ వింటూ లైఫ్లో ఏదో జరిగిపోయింది అని. సో మన అడిక్షన్స్ మనం ఏదైతే చూస్ చేసుకుంటామో అది మన పర్సనాలిటీగా మారుతుంది అనేది నా ఉద్దేశము. దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నాకైతే చాలాసార్లు అబ్జర్వ్ చేస్తే అనిపించింది మాట, మరి మీకేమనిపిస్తుంది, అసలు అడిక్షన్ అంటే ఏంటి, అడిక్షన్స్ని కట్ చేసుకోవచ్చా, చేంజ్ చేసుకోవచ్చా, నిజంగా మనమంతా అడిక్టివ్ పర్సనాలిటీసా అనే విషయం ఒకసారి మీరు ఆలోచించండి. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను. మనం డిస్కస్ చేసుకుంటేనే మనకు ఐడియాస్ వస్తాయి, ఐడియాస్ వస్తేనే మనం ఒక బ్రీదబుల్ సొసైటీ కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని నొక్కండి, షేర్ చేయండి. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఐల్ సీ యూ అగైన్. బాయ్.